సుబ్బారావు గారికి, మా డైరెక్టర్ గారికి, ఆయనతో పాటు పనిచేయడానికి తగినటువంటి స్పేస్ ఇచ్చి నన్ను కోఆపరేట్ చేసినటువంటి మా హీరో అడిశేషి గారికి, ప్రొడ్యూసర్ పీపీ గారికి, అందరికీ కూడా, ఆల్ టెక్నీషియన్స్కి కూడా నా మనస్ఫూర్తినటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అంత లిమిటెడ్ స్టార్ కాస్ట్ సినిమాలో నేను కూడా పాట పాడడం చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ రామ్జీ గారు, థ్యాంక్ యూ శేషు గారు, థ్యాంక్ యూ అభిరావి గారు, రజినీ గారు, అనదర్ కాస్ట్ క్రూ ఆఫ్ ఎవరు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ రెస్పాన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ కాస్ట్ అండ్ క్రూ ఫర్ దిస్ బిగ్ సక్సెస్. నా ఈ సినిమా, యాక్చువల్లీ ఈ పర్టికులర్ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం ఇట్ వాస్ ప్రెటీ ట్రిక్కీ. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, లిటరల్లీ ఫైనల్ స్టేజెస్కి వచ్చినప్పుడు ఇట్ వాస్ అ టఫ్ టైం. ఎందుకంటే ఒక సైడ్ మా ఫాదర్ ఆపరేషన్ అవుతున్నది అండ్ 6 డేస్ బిఫోర్ రిలీజ్ ముందు వరకు వివర్ వర్కింగ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో. సో చాలా చాలా ఇంపార్టెంట్ కీ డెసిషన్స్ కంపోజింగ్ సెషన్స్ అయ్యాయి just before the release, and that changed the whole graph of the film. So extremely thrilled and happy to be a part of it, and congratulations everyone. Thank you and it's a collaborative success, I would say. And na debut and daniki inta manchi peru raadam I couldn't nammalekapothunna but yeah, thanks andi. We are busy ga undi raalekapoyaru. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ అ గ్రేట్ సక్సెస్. అండ్ ఎడిటర్ గ్యారీ కూడా రాలేకపోయారు. మోర్ దెన్ ఎవ్రీథింగ్, దిస్ ఇస్ మై ఫ్రెండ్స్ ఫిల్మ్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. శేష్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రెజీనా టు వాట్ యూ గైజ్ హవ్ డన్ ఫర్ మై ఫ్రెండ్. ఐ థింక్ హీ డిజర్వ్స్ మచ్ మోర్ దెన్ దిస్. గుడ్ లక్ టు ఆల్. ఎక్కడ మొదలుపెట్టాడు, 1 కోటి రూపాయల బడ్జెట్ సినిమా దగ్గర మొదలుపెట్టాడు. ఎన్ని కోట్ల బడ్జెట్కి వెళ్ళిందో మన అందరికీ తెలుసు. ఆ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో మన అందరికీ తెలుసు. మన అందరికీ ఎంత ఆనందం ఇస్తుందో మన అందరికీ తెలుసు. సో తను ఇంకా 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 ఎదగాలి. ఫస్ట్ అనుకున్నప్పుడు వంశీ కాకని మేము వరవదా లేదు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ మీడియా ఎంత ఎంకరేజింగ్గా ఉన్నా ఒకవేళ మా పాయింట్ బయట రాబడిన కారణం మీరు చాలా హెల్ప్ చేశారు మాకు. బీట్ ద పాజిటివ్ రెస్పాన్స్ ఇన్ ద మీడియాలో మీరు చాలా హ్యాండ్ ఉందని మాకు తెలుసు. అండ్ ఇప్పుడు మేము ఎడిటేట్ చేస్తున్నాం, ఇంకా చేయండి ఇంకా చేయండి అని. సో వంశీ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. అండ్ నేను నా యాక్టర్స్ గురించి చాలాసార్లు మాట్లాడాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ దే హవ్ డన్ ఫర్ దిస్ ఫిల్మ్ అని. సిమిలర్లీ మై టెక్నీషియన్స్, నాకు ఒకరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒకటి చెప్పారండి, ఒక డైరెక్టర్ చేసిన తప్పుని ఒక కెమెరామెన్ కవర్ చేస్తాడు, ఒక కెమెరామెన్ చేసిన తప్పుని ఒక ఎడిటర్ కవర్ చేస్తాడు, ఒక ఎడిటర్ చేసిన తప్పుని ఒక మ్యూజిక్ డైరెక్టర్ కవర్ చేస్తాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసిన తప్పుని ఫైనల్ మిక్స్లో మిక్సర్ చేసి అతను ఇంజనీర్ కవర్ చేస్తాడు. సో ఇవాళ ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం నేను ఏం తప్పులు చేసినా సరే వీళ్ళు వెనకాల ఇంతమంది నన్ను కవర్ చేసేసారు. బీట్ యాక్టింగ్ అవనివ్వండి, మా వంశీ కానివ్వండి, శ్రీచరణ్ కానివ్వండి, గ్యారీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నా ఫస్ట్ టైం అని నాకు ఇక్కడ నా ఫీలింగ్ ఇవ్వాల. సో అలా చాలా థ్యాంక్స్ అందరికీ, మీ అందరికీ. అండ్ ఆబ్వియస్లీ యాక్టర్స్ అంటే నేను వేరే ఇంటర్వ్యూస్ కూడా చాలాసార్లు చెప్పాను, ఇట్స్ వెరీ రేర్ దట్ ఒక సినిమాలో ఏ ఒక్క డిపార్ట్మెంట్ గురించి కూడా చెడుగా మాట్లాడుకోలేదు మా సినిమాలో. ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నారు. యాక్టర్స్ గురించి చాలా పాజిటివ్గా రాశారు, కెమెరాతనం బాగుందన్నారు, మ్యూజిక్ బాగుంది అంటున్నారు, ఎడిటింగ్ చాలా ఫాస్ట్ పేస్గా ఉందంటున్నారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఒక ఫిలిం వేర్ ఇట్ హ్యాపెండ్, ఇట్ ఎవ్రీబడి కేమ్ టుగెదర్, చాలా ప్రేమించారు, సినిమాని ప్రేమించారు, నన్ను ప్రేమించారు. సో అభూరి గారు సార్, ఇది మీ మాట నమ్మి నన్ను సినిమా స్టార్ట్ అవుతున్న టైంలో ఒకటి చెప్పారు నాకు మాట, రామ్జీ నువ్వు ఏం చేసావు నమ్మి చేయ రామ్జీ అన్నారు. అది యాక్చువల్లీ ఇవాళ కూడా నేను గుర్తుపెట్టుకుంటాను సార్, థ్యాంక్ యూ. సో అలా అందరూ ఇప్పుడు సార్ అంత లవ్ చూపించినా సరే, మా వేరే ఆర్ట్ కాస్ట్ అంత లవ్ చూపించినా సరే, మీడియా నుంచి అంత లవ్ వచ్చినా సరే, ఐ థింక్ ఇంత ప్రేమ వచ్చేసరికి సినిమా ఇంకా డెఫినెట్గా ఇవాళ రిజల్ట్ అదే. సో ఇట్స్ మోర్ అబౌట్ మై ఎఫర్ట్ కంటే ద లవ్ దట్ ఎవ్రీబడి హస్ షోన్ టువర్డ్స్ ద ఫిల్మ్. ఇది అండ్ ఐ నెవర్ థ్యాంక్ మై కొంతమంది ఉన్నారండి నా లైఫ్లో విచ్ ఐ నెవర్ స్పోకన్ అబౌట్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ ప్రెస్ మీట్స్. ఫస్ట్ ఈజ్ మై ఫ్యామిలీ, నేను ఎప్పుడూ మా ఫ్యామిలీ గురించి నేను ఎప్పుడు మాట్లాడాల. సో నాకు కృష్ణనగర్ లాంటి కష్టాలు లేవు, ఐ వాజ్ హ్యాపీలీ బ్రాట్ అప్, వెరీ ప్యాంపర్డ్ కిడ్. మా అమ్మగారు నేను ఏం కావాలన్నా నాకు చేతిలో పెట్టి ఇచ్చేసేవారు. సో నాకు వాళ్ళ తెలియలేదు. కొంతమంది నేను ఎప్పుడైనా థ్యాంక్ యూ మర్చిపోయానంటే నాకు వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే నేను వాళ్ళ గురించి అసలు మర్చిపోతాను. సో అలా టుడే ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ మై ఫ్యామిలీ, మా అమ్మగారు, మా నాన్నగారు, మా అక్క, మా బావ,
నేను ఏ డెసిషన్ తీసుకున్నా సరే లైఫ్లో ఫస్ట్ సపోర్ట్ చేసి సరేరా ఎల్రా బాబు అన్నారు ఒకళ్ళు డెసిషన్ ఇచ్చారు. అండ్ తర్వాత గున్నం గంగరాజ్ గారి సిస్టర్ అండి శారద ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ. ఇవాళ నేను ఇవాళ ఇండస్ట్రీలో నేను వచ్చానంటే ఆవిడ రీజన్. ఆ రోజు నాకు గున్నం గంగరాజ్ గారిని పరిచయం చేసి గంగరాజ్ గారి దగ్గర తీసుకెళ్ళి నన్ను జాయిన్ చేయించింది ఆవిడే. మా ఇంట్లో కూడా కన్విన్స్ చేశారు, నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, యూఎస్లో మాస్టర్స్ చేశాను, వీళ్ళందరూ ఎందుకురానికి ఫీల్డ్ అన్న టైంలో ఆవిడ లేదు ట్రై చేయండి రామ్జీని ట్రై చేయండి వాళ్ళ ప్యాషన్ ఉంది అని చెప్పి నన్ను గంగరాజ్ గారు తీసుకెళ్లారు. సో శారద ఆంటీ థ్యాంక్ యూ. తర్వాత నాకు ఒక క్లోజ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారండి, ఐఎమ్ స్టిల్ సింగిల్, సో నాకు ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉందండి ఒకటి. వీళ్ళు ఏంటంటే నా ఇమోషనల్ సపోర్ట్ అండి, నా జర్నీలో నాకు చాలా ఇమోషనల్గా సపోర్ట్ చేశారు. దాంట్లో నా ఫ్రెండ్ మీనా, కావ్య, కృష్ణ అండ్ కేకే అండి. సో ఐ వాజ్ లక్కీ దట్ కేకే యూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో కేకే కూడా సినిమా చూసి చాలా ఇమోషనల్ అయ్యాడు. యాక్చువల్లీ నాకేంటంటే వీళ్ళందరూ కోర్ అండి, నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇంత కిదిగా ఉండటానికి రీజన్ వీళ్ళు. సో నా ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా నాకు చాలా ఉండింది. అంటే జర్నీ ఎలా ఉంటుందంటే ఈ కష్టాలు అంటారు చూసి, కృష్ణ గారి కష్టాలు లేకపో, డబ్బు కష్టాలు లేకపోండొచ్చు, కానీ ఎక్కడో ఒక ఇమోషనల్గా లెఫ్ట్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏ డిసిషన్ తీసుకోవాలి, హీరోల దగ్గరికి వెళ్ళి ఖర్చు చెప్తుంటే నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఆ టెన్షన్ కాన్ఫిడెన్స్ ఏదైనా అనండి మీరు. సో అలా నా ఫ్రెండ్స్ వర్ దేర్ ఫర్ మీ ఆల్వేస్. అండ్ దెన్ మై ఏడీ టీమ్ అండి, నలుగురు అండి, ఇటు సుధీర్, మనీష, దివ్య, సూర్య. ఐ థింక్ నేను బాగా లాస్ట్ వన్ డేస్ నుంచి ట్రావెల్ అయింది వీళ్ళు నలుగురుతున్నానండి. ఏ డిసిషన్ అయినా సరే, ఏది వచ్చినా సరే, బబ్బురి గారు గొడవలు పడ్డామన్నారు చూసారా, ఆ గొడవలు పడిన తర్వాత నేను నా ఫస్ట్ స్టేషన్ బయట తీసుకోవాలంటే ఫస్ట్ వీల్ పైన బయట తీసుకునేవాడి, రే ఏంటా పరిస్థితి ఎలా ఉంది మంది ఏం చేద్దాం నెక్స్ట్ ఏంటి అని. ఎక్కడి నుంచి అయినా ఆప్రికాట్ డిలైట్ కానీ ఏమైనా తెప్పించాడు అనుకోండి, దాని తర్వాత ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుసు. సో ఐ థింక్ నా సపోర్ట్ తెలియకుండానే నాకు డైలాగ్స్ బాగున్నాయి అన్నారు, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగుందన్నారు. సో మా డిస్కషన్స్ నుంచి కూడా చాలా వరకు బయటకు వచ్చినాయి ఉన్నాయి ఇందులో. మొన్న కూడా బేసిక్లీ చెప్పాను, హీల్ ఐడెంటిఫై టాలెంట్, ఈజ్ వెరీ గుడ్ అట్ ఐడెంటిఫైయింగ్ టాలెంట్. అండ్ నేను ఐ హోప్ పీవీపీ సంస్థ నుంచి ఇంకా మంది కొత్త డైరెక్టర్లు చాలామంది రావాలని కోరుకుంటున్నాను. ఆయన సినిమా బిగిన్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, రామ్జీ మన సంస్థకి ఇది మంచి పేరు రావాలి అని. అండ్ టుడే ఐ బిలీవ్ దట్ వీ ఆల్ డెలివర్డ్ ఇట్, అండ్ ఆ సంస్థకి నిజంగానే మంచి హిట్ వచ్చింది. అండ్ లైబ్రరీలో మీరు నాకు అబ్బురి గారు చెప్పిన లైబ్రరీలో ఒక సినిమా ఒక ఎవరు అనేది ఒక లైబ్రరీ ఫిల్మ్ లాగా అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే థ్యాంక్ యూ చెప్పాలండి. థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ మేకింగ్ ఇట్ ఈవెన్ బిగ్గర్ దెన్ యు నో వాట్ వీ థాట్ ఇట్ వుడ్ బి. అనుకోలేదు యాక్చువల్లీ ఇంత పెద్దగా అవుతుందని. ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ద టీమ్, వంశీ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్. ట్రైలర్ చూసేటప్పుడే అందరూ చాలా ఇంటర్నేషనల్ లుక్ ఉంది అని చెప్పారు. అండ్ మూవీ చూసిన తర్వాత ఎవ్రీవన్ సెడ్ ఐ లుక్డ్ మై బెస్ట్ ఎవర్ ఇన్ మై ఎంటైర్ కెరియర్. అవన్నీ ఇస్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు వంశీ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ద డైరెక్షన్ టీమ్ బిఫోర్ ఈవెన్ టాక్ అబౌట్ రామ్జీ, ఎందుకంటే వాళ్ళు లేదంటే మేము కూడా ఉండరు. యాక్చువల్లీ వీ వుడెంట్ హ్యావ్ డన్ హాఫ్ యాజ్ గుడ్ అ జాబ్ యాజ్ వీ యాక్చువల్లీ డిడ్. సుధీర్ థ్యాంక్ యూ సో మచ్, రోజు డైలాగ్స్ నాతో కూర్చొని డైలాగ్స్ అని యునో రిపీట్ చేసి అన్నీ చేసుకొని హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. దివ్య అండ్ మనీష కంటిన్యూటీ చూసుకొని రింగ్స్ ఇది అవి, ఎందుకంటే చాలా కంటిన్యూటీ ఇది ఉంది మా మూవీలో. అండ్ అండ్ సూర్య ఫర్ ఆల్వేస్ బీయింగ్ ద, ఐ థింక్ ద ఫోర్ ఆఫ్ దెమ్ వర్ ద బెస్ట్. ఐ థింక్ రామ్జీ హ్యాడ్ ద బెస్ట్ ఏడీస్ ఎవర్, అండ్ ఐ మీన్ దట్ రియలీ. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ అబూరి రవి గారు లైక్ అ లాట్. నేను ఎప్పుడు, ఐ మీన్ వీ నెవర్ మెట్ అండి దీనికి ముందు అసలు, షూట్లో కూడా ఒక్కరోజు అంతే. అండ్ నాకు ఇచ్చిన డైలాగ్స్కి ఐ వాజ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఇచ్చారు నాకు. అండ్ ఐ హ్యాడ్ టు మేక్ షూర్ ఆ డైలాగ్స్కి ఐ లివ్డ్ అప్ టు ఇట్, ఐ బ్రాట్ లైఫ్ టు ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇట్ రియలీ రియలీ హెల్ప్ మీ. కమింగ్ టు ద ప్రొడక్షన్ టీమ్, కేకే, I know he did this mainly for Ramji. Actually, Andru, in fact, chala mandi, right from the VFX to whoever, everyone, chala mandi Ramji kosam chestunnaru chepparu, but KK has been a backbone for all of us, especially Kodaikanal shoot chesetappudu. Oka 12 hours lo I was just full of, like, you know, water lone unna nenu, I was fully wet. And oka roju oka, you know, inhaler vastundi, inko roju oka steamer vastundi, ledante epsom salts vastundi. He made sure his actors stayed fit and safe throughout the shoot, and I think that's great, some amazing production values. And
నీకు రాలేదా? భాను గారు, ది ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ అండ్ తిమ్మారెడ్డి గారు, ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ ద మేజర్ బ్యాక్ బోన్స్ ఫర్ పీవీపి సినిమాస్. అండ్ యాజ్ వీ ఆల్ నో, పీవీ గారు హ్యాస్ అన్ అమేజింగ్ ఐ ఫర్ టాలెంట్. ఫుట్బాల్లో ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ స్టార్స్ ఉంటారు, కానీ ఒక మేనేజరే యునో ది గో అండ్ సర్చ్ ఫర్ టాలెంట్ అండ్ మేక్ షూర్ ద టీమ్ స్టేస్ టుగెదర్. సో అలాగే పీవీ గారు ఈజ్ లైక్ ద మేనేజర్ ఆఫ్ ది ఎంటైర్ టీమ్. హీ మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ రన్ స్మూత్లీ, అండ్ త్రూ హిమ్ కేకే, భాను అండ్ తిమ్మారెడ్డి గారు. సో ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ టీమ్ టు వర్క్ విత్. అండ్ కమింగ్ టు ది యాక్టర్స్ ఆన్ ద టీమ్, నవీన్ చంద్ర, ఐ థింక్ ఐ నెవర్ థాట్ మేమిద్దరి మధ్య ఎంత మంచి ఇది ఉంటుంది. లైక్ వీ యాక్చువల్లీ సింక్ ఉంటుంది, వీ వర్క్ సో వెల్ విత్ ఈచ్ అదర్. ఎప్పుడు రిహర్స్ కూడా చేయలేము యాక్చువల్లీ, అంత రిహర్సల్ ఇవి అవి లేదు. అండ్ వీ యాక్చువల్లీ పుల్డ్ ఇట్ ఆఫ్. ఐ థింక్ హీస్ అ గ్రేట్ యాక్టర్ అండ్ హీ హ్యాస్ సో మెనీ ప్లేసెస్ టు గో టు. మురళీ శర్మ గారు, ఆయన ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ బికాస్ హీ బ్రాట్ అ సర్టన్ సార్ట్ ఆఫ్ క్వాలిటీ టు ఆల్ ఆఫ్ అవర్ సీన్స్. హీ బ్రాట్ అ సర్టన్ సార్ట్ ఆఫ్ ఈవెన్ ఆయన సెట్లో ఉన్నప్పుడు ఒక మంచి లైక్ యు నో దెర్ వాజ్ దిస్ నైస్ వార్మ్ వైబ్. ఎవ్రీ వన్ వాంటెడ్ టు బీ కామ్ సెట్లో. ఏదో యునో వెన్ దెర్ వాజ్ సమ్ హడావిడి, వెన్ మురళీ శర్మ గారు ఇస్ అరౌండ్, ఇట్ విల్ బి అబ్సల్యూట్లీ కామ్ అండ్ నైస్. అండ్ అన్ అమేజింగ్ యాక్టర్ అండ్ అమేజింగ్ కోస్టార్, ఒక మంచి సీనియర్ కోస్టార్ అండి. ఆయన చూసేటప్పుడు వెన్ హీఈస్ వర్కింగ్ యూ యాక్చువల్లీ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్. ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్. పవిత్ర లోకేష్ గారు, అండ్ దెన్ ఈవెన్ నిహాల్. ఇన్ఫ్యాక్ట్ నేను సినిమా 3 times చూసానండి, 2 times హైదరాబాద్లో, ఇంకొకసారి చెన్నైలో నా చెన్నై ఫ్రెండ్స్తో కూడా. నా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, నిహాల్ స్క్రీన్లో వచ్చేటప్పుడు యూ ఓన్లీ వాంట్ టు సీ హిమ్. తన కళ్ళలో ఏదో ఉంది, లైక్ యూనో హీస్ గాట్ సమ్ మ్యాజిక్ ఇన్ హిస్ ఐస్ అండ్ దట్స్ బ్యూటిఫుల్ ఫర్ అన్ యాక్ట్. ఐ హోప్ హీ డస్ రియలీ రియలీ వెల్ అండ్ గోస్ ప్లేసెస్ అస్ వెల్. అండ్ కమింగ్ టు శేష్, వీ హ్యాడ్ శేష్ ఇస్ సమ్వన్ హూ యాక్చువల్లీ అండ్ ఇన్ ఆల్రెడీ థ్రిల్లర్ స్టార్ అని చెప్పేశారు. ఐ థింక్ దట్స్ వెరీ యాప్ట్ ఫర్ హిమ్. హీ ఈజ్ సమ్వన్ హూ యాక్చువల్లీ చాలామంది చెప్పారు హీస్ డన్ హిస్ బెస్ట్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్, అండ్ ఐ థింక్ ఐ అగ్రీ విత్ దట్. మేము కూడా చాలా రిహర్సల్స్ చేసాం. హీ యాక్చువల్లీ హెల్ప్ మీ యాజ్ అన్ యాక్టర్ యాజ్ వెల్. యూనో కొన్ని చోట్ల ఆల్సో హీ సెడ్ మేబీ ఇలాగే చెప్పొచ్చు కదా, అండ్ ఐ థింక్ దట్ రియలీ హెల్ప్ మీ. అండ్ ఐ ఫీల్ లైక్ వీ హ్యాడ్ అ గ్రేట్ సింక్ యాజ్ వెల్ ఆన్ స్క్రీన్. ఐ థింక్ ఎవ్రీ వన్ లైక్ దట్ హోల్ బ్యాంటర్ బిట్వీన్ అస్. చెన్నైలో కూడా చాలామంది చెప్పారు, లైక్ వన్ ఐ సాట్ విత్ మై ఫ్రెండ్స్, లైక్ their on screen chemistry is really good. The way both of you all fight with each other on screen is perfect. So that's a great compliment. And coming to Ramji, idi telugulo ela cheppalani naku teliyadu, nen try chestha. Ramji is like a kobri chetta, you know, coconut tree chettu. Endukante oka kobri chettu kinda you will actually be able to grow all plants, okay? And that's what Ramji is like. నో హీ రియలీ ఈజ్. ఎందుకంటే మీరు విన్నట్లాగే ఎవ్రీ వన్ సెడ్ రామ్జీ కోసం చేస్తున్నాం, రామ్జీ కోసం చేస్తున్నాం, రామ్జీ కోసం చేస్తున్నాం, అండ్ లుక్ ఎట్ వాట్ ఇట్ హ్యాస్ కమ్ టు టుడే. వీఆర్ అ బ్లాక్ బస్టర్. సో ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. ఐ హవ్ గాటన్ లైక్ ద బెస్ట్ రివ్యూస్ ఎవర్ ఇన్ మై కెరియర్. శేష్ హస్ గాటన్ ద బెస్ట్ రివ్యూస్ ఇన్ హిస్ కెరియర్. వంశీ పచ్చి పులుసు డెబ్యూ ఫిల్మ్ ఇది, ఆయనకి కూడా so I feel like he's got what it takes to actually make a great team work together. And thank you Ramji, inta conviction tho naku narrate chesetappude I felt like I should be doing this film. Thank you so much. Sreecharan Pakala garu, I think the music elevates and my acting ni konja elevate cheyalante I think it was only because of him. In fact chaala mandi when I was sitting moodu saar chuse tarvata, I mean when I was watching the film for the third time, I was like sare inka em chudalani, you know, like inka em chustha nenu, malli na face malli naaku story ani telusu kabatti I thought I would not enjoy the film, but oh my god, the music actually makes you sit and watch,
సోషల్ మీడియాలో ఉన్న అందరూ మీమ్స్ చేస్తున్నారు కదా, ఇట్స్ అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ రియల్లీ ఫన్నీ. నేను రోజు ఏదో ఒక మీమ్ ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ఐ పుట్ ఇట్ ఆన్ మై స్టోరీ ఆర్ సంథింగ్ లైక్ దట్ ట్విట్టర్లో. ఇట్స్ సో నైస్ టు సీ ఆడియన్స్ అందరూ, యునో, దే యాక్చువల్లీ ఎంజాయింగ్ ద హోల్ థింగ్. సో ఇంకా మీమ్స్ చేయండి, ఇంకా ట్రోల్స్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. సో మా పీవీపీ కంపెనీ తరఫున భాను గారు, హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫండింగ్ ఫర్ ద ఫిలిం, ఆయన ఓ రోజు అడిగారు నన్ను మాటల్లో, క్షణం అప్పుడు, ఆయనకి ఇప్పుడు గుర్తుందో తెలియదు, ఏం మీరు ఎప్పుడు నిద్రపోరా అని అడిగారు. అండ్ దానికి రీజన్ ఏంటంటే అండి, నాకు నేను కాలిఫోర్నియా నుంచి వచ్చానండి, కానీ నాకు కృష్ణానగర్ కష్టాలు ఉన్నాయి. మేము నా చైల్డ్హుడ్ ఎటువంటిది అంటే, మేము అమెరికా వెళ్ళే టైంకి కరెక్ట్గా ఇక్కడ వెళ్ళకముందు ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి కూడా డబ్బులు ఇవ్వండి మా దగ్గర. యుఎస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు డాక్టర్ అయినా కూడా అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ నాన్న ఒప్పుకోలేదు కాబట్టి మా అమ్మ వెయిటర్గా, మా నాన్న రెస్టారెంట్ మేనేజర్గా పనిచేశారు. సో అక్కడ కూడా నాకు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా యుఎస్లో. సో అంత కష్టపడి మా పేరెంట్స్ నన్ను పెంచారండి. మేము ఏ రోజు ఆస్తులు లేవు, పొలాలు లేవు, మా ఊర్లో ల్యాండ్ అంటాం లేదు, ఒక ఇల్లు అంటాం లేదు. మా ఇంట్లో క్యాజువల్ సామెత ఏంటంటే సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదని క్యాజువల్గా అందరూ అనుకునేవారు అన్నమాట. సో అలాంటి ఇదిలో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇంగ్లీష్ వాకింగ్ టాకింగ్కి అండ్ ఈ ఫేస్ కట్కి అందరూ అక్కడేదో లాంబర్గినీలు ఫెరారీలు తోలుకుంటూ మధ్య మధ్యలో వెకేషన్కి ఇండియా వస్తాడు, ఇలా మన మధ్యలో తిరుగుతూ ఉంటాడని అనుకున్నారు. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే అది నేను అనుకొని ఇచ్చాను, నాకు అవకాశాలు రావాలని చెప్పి. 10 మంది పెద్ద మనుషుల మధ్యలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఏ వాచ్ కొనాలో డిస్కస్ చేస్తున్నప్పుడు నా జేబులో వచ్చే నెల కట్టడానికి 5,000 లేదు, అద్దె కట్టడానికి డబ్బులు లేవు అని చెప్పుకోలేని పరిస్థితి. అయినా కూడా వాళ్ళ మధ్యలో ఇంగ్లీష్ వాకింగ్ టాకింగ్లు ఫేస్ కట్లతోటి మేనేజ్ చేశాను అన్నమాట. పంజా తర్వాత కూడా నా పరిస్థితి ఇంత. అయితే పంజా తర్వాత చాలామంది ఇండస్ట్రీలో పెద్ద మనుషులు అన్నారు, కానీ మా సోషల్ సర్కిల్లో పెద్ద మనుషులు, రే ఇప్పుడు నీకు విలన్గా ఫాలోయింగ్ వచ్చింది, ఇప్పుడు నువ్వు హీరోగా మారాలి, హీరో అంటే ఇలా చేస్తాడు, హీరో అంటే ఇలా కామెడీ చేస్తాడు, ఇలా పాటలు చేస్తాడు, ఇలా డ్యాన్స్ చేస్తాడు, ఇది అని చెప్పి నేను కిస్ అనే సినిమా చేశానండి. ఆ సినిమాకి నేనే పర్సనల్గా నా క్రెడిబిలిటీ మీద 2-3 కోట్లు అప్పు చేయడం జరిగింది. అయితే నేను ప్రతి ఇంటర్వ్యూలో అంటాను ఈ పాటికి, పాత ఓల్డ్ న్యూస్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఆ సినిమాకి పోస్టర్ ఖర్చు కాదు కదా, పోస్టర్ని అంటించడానికి వాడే మైదా పిండి ఖర్చు కూడా రాలా. సో మార్నింగ్ షోకి మ్యాట్ని షోకి మధ్యలో డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫోన్ వచ్చింది, అమ్మా టోటల్లో 2.5-3 crores పోద్ది అన్నారు. జేబులో 10,000 లేని క్యాండిడేట్కి ఇప్పుడు అర్జెంటుగా 2-3 కోట్లు కట్టాలి అని ఇది వచ్చిందండి. కొంతమంది అప్పుగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు పోలీసుల చేత ఫోన్ చేయించడం జరిగింది. నేను ఇండియాలో ఆటో కూడా ఎలా తీసుకోవాలో తెలియని నేను, ఇండియాలో ఒక రోడ్డు కూడా క్రాస్ ఎలా చేయాలో తెలియని నేను, ఒక సమయంలో ఢిల్లీ పోలీస్ స్టేషన్లో 10 మంది పోలీస్ ఆఫీసర్లు చేతిలో రాతలు పట్టుకొని ఎప్పుడు డబ్బులు ఇస్తావు అని నన్ను బెదిరించడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి వెర్షన్ 2.0. నేను అప్పటికప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, మనసుకి నచ్చింది మాత్రమే చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తానని. ఎవరి మాట విన్ను? ఆ టైంలో ఇంక నేను మా ఫ్యామిలీ మాటలు కూడా వినలేదు. ఆ టైంలో పీవీ గారు లక్కీగా నమ్మారు, క్షణం సినిమా జరిగింది, అక్కడి నుంచి ప్రయాణం మొదలైందండి 2.0. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు నాకు మా ఇంట్లో గచ్చిబౌలి నుంచి ఫిల్మ్ నగర్ దాకా నా సెకండ్ వీక్ పోస్టర్లు కనిపించలేదని నాకు కోపంగా ఉంది. నాకు అంత ముఖ్యం సినిమా నిలబడటం అని, ఎందుకంటే సినిమా నిలబడితేనే అందరూ మాట్లాడుకుంటారు, సినిమా నిలబడితేనే మళ్ళొకసారి నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టను. సో ఇప్పుడు ఇవాళ మార్నింగ్ నేను లేవగానే అందరూ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి, కొన్ని వెబ్సైట్ ఆర్టికల్స్ వచ్చాయి, చెప్పారు అరే 4 ఫిలిమ్స్ హిట్ ఇన్ రో, మినిమం గ్యారంటీ హీరో, నమ్మచ్చు.
నాకు లోపల వచ్చిన ఫీలింగ్ ఏంటంటే అండి, నన్ను ఎవరు నమ్మని రోజునే కదా పోలీసులు వచ్చారు. ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. గత 48 అవర్స్లో 6 మంది ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి, కథ ఏదైనా చెప్పమ్మా, నీ మీద నమ్మకం ఉంది అంటున్నారు. ఈ నమ్మకం కోసం అండి నేను పనిచేసేది. నిజంగా ఆ డబ్బు లేని సమయంలో నాకున్నది ఒక్కరే అండి, అది అబ్బూర్ గారు. ఆ టైంలో నన్ను లిటరల్గా నిలబెట్టారు. అందరు అంటారు కదా స్టార్ కిడ్స్కి బ్యాక్గ్రౌండ్ అని, నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉందండి, అది అబ్బూర్ గారు. ఎందుకంటే పంజా డైలాగ్స్ రాసింది ఆయనే, పంజాలో ఉన్న క్యారెక్టరైజేషన్ని ఎలివేట్ చేసింది ఆయనే, క్షణం డైలాగ్స్ స్క్రిప్ట్ గైడెన్స్ ఇచ్చింది ఆయనే, గోరచారి డైలాగ్స్ స్క్రిప్ట్ గైడెన్స్ ఇచ్చింది ఆయన, ఎవరు డైలాగ్ స్క్రిప్ట్ గైడెన్స్ ఇచ్చింది ఆయనే. లిటరల్గా నా కెరీర్ నిలబెట్టారండి ఆయన లేకుండా. జెన్యున్గా నేను నమ్ముతుంది ఈరోజు నేను టీఎఫ్ఐలో లేను. అండ్ ఇప్పుడు ఎవరు తర్వాత ఐఎమ్ గోయింగ్ టు మేక్ మై హిందీ డెబ్యూ. అదండి జర్నీ, అది గ్రాఫ్. చాలామందికి చాలా చాలా పర్సనల్ కష్టాలు ఉంటాయి. నేను జస్ట్ ఇప్పుడు చెప్పుకోలేదు కాబట్టి జస్ట్ ఆనెస్ట్గా చెప్పుకుందాం అనుకుంటున్నాను అంతే, అందుకని ఇంకేం లేదు. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ థ్రిల్లింగ్ స్టార్, బడ్జెట్ స్టార్ అండ్ ఆల్ దీస్ అదర్ స్టార్స్. ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ గుడ్ సినిమా. నా కోరిక ఏంటంటే నేను చనిపోయిన తర్వాత కూడా గుడ్ సినిమా శేష్ అనాలండి. అతనంటే సినిమా బాగుంటుంది, ఆ జనాలు ఫిక్స్ అవ్వాలి, నమ్మాలి. నాకు నాకు ఫ్యాన్స్ వద్దు, పూలదండలు వద్దు, పాలాభిషేకాలు వద్దు, కట్అవుట్లు వద్దు, నాకు మంచి సినిమా కావాలి. ఎందుకంటే మంచి సినిమానే అందరికీ ఆనందం ఇస్తుంది. మనిషి సినిమానే స్పాట్ బాయ్ నుంచి డిస్ట్రిబ్యూటర్ దాకా, డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ దాకా, ప్రొడ్యూసర్ నుంచి హీరోయిన్ దాకా, హీరోయిన్ నుంచి ప్రేక్షకుల దాకా అందరికీ ఆనందం ఇస్తుంది. ఈ రోజున ఎవరు మంచి సినిమా అని అందరూ అంటున్నారు? ఈ రోజున ఎవరు యాజ్ ఆఫ్ ఎస్టర్డే ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అయిపోయారు? ఈ సెకండ్ వీకెండ్ నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్స్కి, థియేటర్ ఓనర్స్కి, సైకిల్ స్టాండ్ వాళ్ళకి ప్రాఫిట్. థ్యాంక్ యూ సో మచ్.